డిపాజిట్ చేశాను అన్నయ్య బ్యాంక్ టైం అయిపోతుంది ఆఖరి రోజు కదా త్వరగారా నమస్తే సార్ సప్పల్ రాజ్ $1,500 crores ఏమొట్ సార్ హడావిడి మీరు చేసిన 5 లక్షలతో మా డిపాజిట్స్ మొత్తం 1500 కోట్లు అయ్యాయి నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా రిసిప్ట్ ఇస్తాం రిసిప్ట్ సార్ చైర్మన్ గారికి ఫోన్ చేయండి ఈ రూమ్ లో సిగ్నల్స్ రావని ఎన్నిసార్లు చెప్పాలయ్యా సారీ సార్ వరదరాజులు గారు నేను శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను సార్ పార్వతీపురం నుంచి విశాఖపట్నం దాకా 23 బ్రాంచిలు కలిపి 40 రోజుల్లో మొత్తం 1500 కోట్లు కలెక్ట్ చేశాం ఇది రికార్డ్ సార్ మంచిదమ్మా ఋషికొండ నుంచి భీమిలికి వెళ్ళే రూట్ లో రోడ్ కొంచెం మలుపు తిరుగుద్దయ్యా అమ్మాయి నడువులాగా కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకు ఉంది బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది చిన్నప్పుడు అక్కడే కూర్చునేవాడిని కరెక్ట్ గా అట్లాంటి బిట్టి హైదరాబాద్ లో ఉందని అన్నానయ్యా అక్కడ కూర్చోవాలని ఉందయ్యా అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి సత్యం అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి తెచ్చి వేచాలా రిస్క్ చేసి మేము కొట్టేసి నీకు 1000 ఇచ్చి మేము 500 తీసుకోవాలా మీ తమ్ముడు యంగ్ అండ్ ఎలర్జెటిక్ మీ అన్నయ్య కష్టపడి డబ్బు కొట్టుకొచ్చేస్తాడు మరి ఆయన బయటికి ఎవరు పంపిస్తారా ట్రావెల్ మూర్తి ఇండియాలో నెంబర్ 1 ట్రావెల్స్ మీకు వీసాలు పాస్పోర్ట్లు తెస్తాడు 24 గంటల్లో దేశం దాటిస్తాడు 48 గంటల్లో ఆఫ్షోర్ అకౌంట్ లో 500 కోట్లు జమ చేస్తాడు చాలా ఏ కరెక్ట్ గా లాలా కారణంగానే టైర్లు బ్రేకులు సీట్లు స్టీరింగే కనపడతాయి అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్ అది కంటికి కనపడదు అది లేనిదే కారు నడవదు నేను పెట్రోల్ లాలా మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు మనకి రాని పని ట్రై చేయకూడదు లాకర్ తెరవటం మన ఆర్ట్ డబ్బులు తీసుకుని చేద్దాం మనం లాకప్ లోకి వెళ్ళకుండా చూడటం ఆయన పాట ఎప్పటి కావాలి ఈరోజు శుక్రవారం సోమవారం పొద్దున్నే క్యాష్ రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది ఆదివారం రాత్రి తెచ్చేస్తే బెటర్ ఈ రాత్రికి తెస్తే ప్రాబ్లమా టైం సరిపోద్దా సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందేమన్నా ఇది ఆపాలంటే పైనుంచి ఎవడైనా దిగి రావాలి ला
ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ల స్పీడ్ తో పెడుతున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు. ఎందుకు నవ్వుతారో? ఏలేందన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటా బొక్క? తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తనే పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా, పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఏమిటో నువ్వు చెప్పరా? ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి ఒక 1 కోటి రూపాయల BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పనా, ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైన్ అయినా ఇక మమ్మల్ని కార్ ఎక్కడెవరా? తోటలైనా రిచ్ గా ఉండన్నా ఫ్రీయేగా. మీరు లెక్క చేసి రేపట్టండి. అనే చెప్పిందా? ఆవేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే ఏంటి, తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు. వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే? వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు అమ్మా. ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలా ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బంగిళ్ళు వేసుకుని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు ఇళ్ళు మంచి కావు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2 ఇంటికి పడుకోవడం, పొద్దున్నే 10 ఇంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవటాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మా నుంచి గూండాగా తయారవు. ఒక రోజు కర్మ హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరది ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టు సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించాం. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 100,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000 నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడు సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టాను కాదు. ఏంటి అత్తలు, వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయ్, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో లక్ష పోయినట్టే. రే సూరి, ఏంట్రా ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. చే బిడ భైరవ కోట కథానిక 2వ భాగం పెట్టారు. ఇంతవరకు జరిగిన కథ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడు గెలిచాడు. థాంక్యూ. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి. రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ పబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏం సార్ మాట్లాడుతున్నారు, ఈస్ట్ వైజాగ్ లో ఎక్సెస్ అయిన పబ్ లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోయింత డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేసే పట్టించుకోరు. ఎప్పుడు రేడియో ఇచ్చాడు రా బాబు. ఇప్పుడే గబ్బర్ సింగ్ సినిమా నుంచి పాట నా ఇష్టం, నేను అదే వింటారా? సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్ 3rd బిల్లింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైన ఎవడో అలా చెప్పడం? చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు, నన్ను తేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 2 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగాడు హ్యాండ్ ఇచ్చాడు రా, ఎంపీపీ స్టాప్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? కింగ్స్ 11 పంజాబ్ 192. అబ్బో చెన్నై ఎంత కొట్టారు?
సిఎస్కే 148/4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ ఎంత? 10-12 నడుస్తుంది. సరిగ్గా చెప్పరా, అసలే మా బాబు దగ్గర మంగమ్మ శబ్దం చేసి సచ్చాను. చాలా సింపుల్ విషయం రా, ధోని గారు కొట్టాడు అనుకో 100,000 వస్తుంది, కొట్టలేదు అనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది, ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో, సిఎస్కే 12 పైసల మీద లక్ష షీటింగ్. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు, సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రే ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయ నా లక్ష. ఈడబ్బా గెలిచేసాడు రా. ఇవెన్నేళ్ళరా? ఏం సార్, మీ ఏళ్ళు మీరే లేకెట్టుకోవడం తగ్గిసారా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, వారు నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ చేశాను, ఇరిటేషన్ వచ్చింది. కొడతారా? మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ ని తీసుకెళ్ళండి, అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈ లోపు అడ్రస్ పట్టుకోమనండి. ఎందుకు రాను అవుతున్నావు? ఇందులో జోకే ఉంది? నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ ఎగ్జాక్ట్ గా గంటకితో నేను ఎవరికి చెప్పాను. ఈస్ట్ వైజాగ్ లో బెట్టింగ్, స్టేట్ బడ్జెట్ సరిపోయింది డబ్బు, ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు క్రిమినల్? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నాడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం, ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్ లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి. ఎందుకంటే మంచి టైం ఏముంటుంది సార్, వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? ఎల్లిక ముహూర్తాలు లేవు, ఊరిక లగేజ్ లేదు, మొహాలు దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్ లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రం మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్, లాజికల్ ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు Let's go. ఏ కొనైతు మాచేసా గ్యా? మొత్తం ఎంతమంది? ఓ 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో. అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నారు.
ఇంకా ఈ లోకర్ని మనం ఓపెన్ చేయలేం. చెయ్యొచ్చు కీస్ ఉంటే. స్ట్రాంగ్ రూమ్ లో ఇంకా స్టాఫ్ ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గర కీస్ ఉండొచ్చు. చంపింది నువ్వా? చెప్పురా. అరవకో, భయపడతారు. శ్రీనివాస్ వంశీ, ఇప్పుడు మీరు తలుపు తీయకపోతే మా మనుషులు మీ ఇంటి డోర్ కొడతారు. మీ వైఫులు తలుపు తీయాలా మీరు తీస్తారా? థ్యాంక్ యూ. చంపేశావా? అందరు అయిపోయారా? ఎవడరా స్కెచ్ గీసింది? 10 మంది ఫెన్సింగ్ తాడితే ఇద్దరం మిగిలాం. ఫైనల్ గా ఒక్కడు బయటికి వెళ్తాడు, నన్ను కూడా వేసేస్తావా? క్రేన్ డ్రైవర్ ని చంపుతాను. Mike 1 calling. Grey Innova. Done Mundokka. Number unidentified. Heading towards NH5. Lock the road. Speed it. Over. Happen, sir. Sir, what, sir? A car and a kalte man kein dorkato. Wal kawala ne light launch eskele altar, sir. Pair polan kunte chekele ne valach kada. Crane wires inka ugut nai. Double mose kada. ఇంజిన్ ఇంకా ఆన్ లోనే ఉంది, గోడ బద్దలు కొట్టింది కదా. బరువు మోస్తున్న వెహికల్ ఇటు వైపు వెళ్ళింది. అమౌంట్ ఎక్కువ కదా, డబ్బు అటు. వెనకాల పోలీస్ కొంచెం ముందుకెళ్తే డంపింగ్ యార్డ్ ఉంది, ట్రాలర్ అక్కడ పార్క్ చేయి. చెత్తలో డబ్బు ఉంటుందని ఎవరు అనుకోరు, అనుకున్నా కంపుకుంటలేరు.
యా ప్రభు కమాన్ కమాన్ మా వెహికల్ డామేజ్ అయింది అర్జెంట్ గా వీసీఐబి లెఫ్ట్ లైన్ లోకి రండి యా వి ఆర్ స్ట్రాండెడ్ అన్నా పోలీసులు వచ్చారు లలా నీ వరదరాజులు ఫోన్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరూ చూడకూడదు అవసరమైతే చంపేసే నువ్వు జాగ్రత్త లలా నేను అక్కడికి వస్తున్నాను వన్ మినిట్ బతకడం ట్రై చేయండి సార్ టూ మినిట్స్ లో చంపేద్దాం బాణ వేసేవాడికి బటన్ వేలు ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు కోసేస్తే దేనికి పనికిరాడు వాడిని కేజీ షిఫ్ట్ చేయండి సార్ ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉండుంటది నాలుగు ఉతికితే ఆడే చెప్తాడు సార్ అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరవి దీని వల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి టెలింగ్ యూ సార్ ఒక్కసారి లుక్ ఇది చిన్న ఇష్యూ కాదు బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్ ప్రభు రవీన్ డ్రాప్ చేయమనండి ఎన్ని మడ్డల్లో చేశాడు నాలుగు జీపులేసు తీసుకొస్తున్నారు పోలీస్ బండి దిగే ప్రతి వాడు క్రిమినల్ కావక్కలేదు వీఐపీ కూడా అవ్వచ్చు అబ్బూ ఎనలేని తిరుగుతేటలు ఉన్నాడు ఇవి కథ పెద్దవాళ్ళ మాట ఎనచ్చుగా పైకొత్త ఎవడ మాట ఎందుకన్నా నీ మాట ఏంటనా పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు ఈడెక్కడ పుట్టాడండి బాబు గుడతని కేటన్నాయ్ నా నెట్ట గుంటని కేటన్నాయ్ నా నేటి సేతని కేటన్నాయ్ సిర్రాకు పెట్ట కన్నాయ్ లేదమ్ము కొడుతని కేటన్నాయ్ వైజాగ్స్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM ఇది చాలా హాట్ గురు ట్రాఫిక్ పోలీసు చూసిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వాళ్ళు పట్టుకుంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాయమాటలు చెప్పి పారిపోకుండా రూల్స్ పాటించండి సో ఇప్పుడు మీరు మాత్రం పాట వినండి
రా, కాలిపోతున్నాయిరా, నా ప్రాణాన్ని పరంగా పెట్టి పట్టుకొచ్చారా. సార్ మీరు రవి బిట్టు ఎస్కేప్ అయ్యాడు. ప్రభుని ముగ్గురు కానిస్టేబుల్స్ ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షులని నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటకు పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకని యూ కెన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంటావు కదా నాన్న. అను నువ్వు బాగుండాలనుకునేవంటా, అందుకే తిట్టేవాడిని. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను అంతే. నీ ఫాదర్ కోపం కాదయ్యా, నువ్వేమైపోతావా సార్? ఆయన బ్యాంకు లో వేసిన 5 లక్షలు పోయినాయి అని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలలు 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటువంటి పోతాను, పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాదా? వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్ జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? కాదు రాజా, మీకు దండం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్. ఆ బిట్టు కొడకంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్. మీరు నన్ను నమ్ముతారు కదా? నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయి. ఫస్ట్ టైం సార్ పేపర్ లో ఫోటో, కొంచెం బాధ ఇమ్మని చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజిక్ సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తాయి తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడి పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్ లో సీతారాం అన్న బ్యాచ్మెంట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను, వాడింట్లో ఉండు. బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పెచ్చ భయం. ఇన్నేళ్ల సర్వీస్ లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత. సార్ ఆ గంట అక్కడ పెట్టి. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా. ఓహో, గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు గాని దొంగోడైనట్టయితే ఎవరికి దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్ కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు. అబ్బో, 8:30 ట్రైన్, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేయండి. కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో రవీంద్రనారాయణ. అవును, సీతారాం ఐపీఎస్. తెలుసు, నేను రాజమాణిక్యం. చెప్పారు ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను తర్వాత. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైర్ దిగిపోతుంది. డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు, దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్, కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ, సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. నిహాల్, ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి బాటిల్ కొట్టి. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ.
సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. నో, అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫా. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్, ఇదెవరు? చెప్పాను కదా మా రెండో అమ్మాయిని. ఓ, వయసు ఎంత? 8 ఇయర్స్, 2003 బాన్. ఏంటి, అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బావా, అందరూ హాల్లో ఉన్నారు. బెడ్రూమ్ లో ఖాళీ లేక ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాదా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్ కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావయ్యా? బిర్యానీ బట్రావే, ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు? కమిషనర్ గారు ఇంట్లో కాఫీ పేరు కొట్టేశాడు బావా. నేను అట్నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ మీరు? వాల్మీకి పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై. మహామహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేసాయి. కమిషనర్ డబ్బులు ఇవ్వలేదని అమ్మిన షాప్ ఓనర్ కొట్టేయమన్నారు సార్. అన్ని ట్రై చేస్తుంటారు గానీ పిండి ట్రై చేస్తాను. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింటలా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావ్ అయిపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్, నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా కట్టని వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు? నన్ను ఉంటాడమ్మా ఎవడో తలక మాసుడు. ఎక్కడ బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగ్? పద బాబాయ్, మనకి అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షల? అమౌంట్ గురించి కంగారు పడదా, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే ఆ సింగపూర్ లక్షణ అడిగాడు 50,000 పెట్టే లాస్ట్ ఇయర్. రాలేదా? ఎందుకు రాలే? అడిగి డబ్బులు వచ్చినా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటది అది. చూసారా, తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపు ఏంటి? పైనుంచి వర్షం కూడా వస్తుంది బాబాయ్. ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే అరే అరే, రవి మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీనివల్ల అయ్యి ఉంటుంది. అమ్మో ఇలా పొలాలకి వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడికిళ్ళు పూర్తిగా దొబ్బుని, మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. పోటీకి ఎట్టెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్, అటు పని లేదులే.
మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదర్ చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అనమాట. తీదా అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్సు వచ్చింది. హ్యాపీ చండి. పేరు చెప్పలే. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మధు. అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అన్నమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు? చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్నమ్మా ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడతారు. ఏంటండి మీరు? మందు పోతే ఏమన్నా చెప్పచ్చా? మీరు యాదో ముసలు చేస్తా. అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండేదేమో నానా, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతులు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్ లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో సాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయి అనుకోండి, అదిగో 10 ఏళ్ళు అలా ఉంటాం, ఇదిగో 20 ఏళ్ళు ఇలా అయిపోతాం. బస్సు వచ్చే లోపైన అబ్బా, నీ ఆఫీస్ బస్ 21C కదా. నేను షాపింగ్ వెళ్తున్నా. అబ్బా తెలవచ్చు కదా, ఆడపిల్లలు రమ్మని పిలవరు. దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరు దేరి కూతురు గటప్పే మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ? 150 రూపాయలా? షాపింగ్ కి 1000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారు తాలూకా తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావు అన్నమాట. అది నాది 50. అరిస్తా డబ్బులు ఇచ్చేస్తారా? ఏంట చూపు, ఏంట చూపు, కొడతావా? కొట్టు. నీ పది కాదు, 12 ఏళ్ళు వేస్తారు. పట్టుకున్న బిట్టుని అంత ఈజీగా ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులు దొబ్బినాయా? కాకులు దొబ్బినాయా అంత? ఇదేంట్రా కబ్బరం? అదేంటది కాకి? ఈ ప్రశ్న ఆన్ అడుగు, దాడుగు, అడగరా. నెక్స్ట్ టైం గొడ్లోడు తీసుకొడతారు. వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ సార్. ఆ మొక్కలకు తెలుగులో చెప్పు.
రాబరీ జరిగిన రోజు రాత్రి బిట్టు గ్యాంగ్ లో ఇద్దరు క్రిమినల్స్ సిగ్నల్స్ ని బ్రేక్ చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాస్ వాళ్ళ ఫోటోలు తీశాయి. బిట్టు పిక్చర్స్ తో పాటు వాటిని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఇప్పుడు వాటినే ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్, వీఆర్ గోయింగ్ టు క్యాచ్ ద క్రిమినల్స్. నాతో పాటు ప్రెస్ మీట్ కి రాపోయా బాగుండేది. మమ్మల్ని బయటకు పంపిస్తే ఇక్కడికి కూడా రావు. మూర్తి, నేను పంపించేసేవయ్యా. గ్రూప్ ఫోటో దిగడానికి వచ్చినట్టుగా గెస్ట్ హౌస్ కు వచ్చేస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు చేయడం అంటే పాలకోవా చేయడం కాదు సార్. వాడు డబ్బు ఎలాగో తెలియదు. కనీసం వాడు బ్యాచ్ ఫోటోలు, దొంగ పేర్లు, అడ్రస్లు అవన్నీ పంపించమనండి. అప్లికేషన్ ఏవి పంపాలంట? ఎవరిని పంపిస్తారు? హలో, పేరు సత్తార్, 6 అడుగులుంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకునేడు. సత్తార్ గడికడే ఉన్నాడు, గెట్ రెడీ. మై టు కాలింగ్, వి నీడ్ బ్యాకప్. వి హావ్ ఎ హోస్టేజ్ సిచువేషన్ హియర్, సెండ్ ద బ్యాకప్ ఇమిడియట్లీ. సత్తార్ గారు, తొందరపడి ఏం చేయకండి, నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ ని కన్సల్ట్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు, మాకు కొంత సమయం కావాలి. ఏంటి పరిస్థితి? లోపల ఒక 100 మంది పిల్లలు ఉన్నారు బావ. వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళ జోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షీటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్ తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానడితో డిస్కషన్ లేని బాబాయ్. కాల్చి పడేక సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా బావా? ఆ బాడీని దించమను. అలాగే బావా. ఏంటండి ఇది, మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది. తప్పుని పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా, మీతో కూడా కాల్పిస్తాను సార్. నేను బ్రతికుండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా, మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని దిక్కి పడితే సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా? అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. పడకని నువ్వు చంపేసిన సత్తార్ గారి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటరాగేషన్ చేయడానికి ట్రై చేస్తా.
అంత సక్సెస్ఫుల్ గా ఉండట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ అడ్డు ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇచ్చుకుని మా ఆఫీస్ కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్ చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం కడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? వాడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. కొట్టు, నేను చూసుకుంటాను. ఇది పట్టు. అయ్య బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏంటిది, ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? వాళ్ళు నా మనుషులయ్యా? ఎవడ్రా మిమ్మల్ని మనుషులంది? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడు బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మన వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట, పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. మా వాళ్ళు చెత్త కొడుతున్నారు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారట. నాకు అర్థమైంది సార్, వాడు కావాలని కొడుతున్నాడు. దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్, చిన్నపిల్లోని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా, మర్డర్తో పని చేసావు కదా. హలో మూర్తి సార్. ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేసా? ఏంటి సార్ చేసేది? నా లెటర్ ఆడ సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేదు. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడ అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది? ఏంటి వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ పట్టించినందుకే. 1500 కోట్ల రూపాయల క్రైమ్ లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీస్ విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే. వీడు ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవటం అని? రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసినా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయదని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ మూర్తిని టచ్ చేయదని మా వాళ్ళతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. మా డీజీపీ, ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి గాని స్టేషన్ కి పిలవద్దు అని. బిట్టు గారికి ట్రావెల్ మూర్తి హెల్ప్ చేస్తున్నారని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక? సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గారి ఆఫీస్ లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గారికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికేసాడో, ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతే ఆ డాక్యుమెంట్స్ గాని సంపాదిస్తే ఇద్దరిని మూసేయచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేనేం చెప్తే చేస్తే. Rain on. Oh, it's raining. Come on, let's go. మనం టీ తాగేదాకా వర్షం ఆగదు, బస్సు రాదు. బావా, బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. పోలీస్ డ్రిల్ దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి, ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి.
ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. విసరమంటే బయటకి మీద కాదు. పిల్లాన్ని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పచ్చు. అదొక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? కొచ్చా, ఇప్పుడు వర్షం ఆగిపోద్ది ఆగిపోద్ది ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారి అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్ కి వెళ్ళింది. ఓహో, చూడు రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసర్ ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్సు ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్. అవును, ట్రై చేసి చూడు. కోరుకో. నాకు ఇప్పుడు బస్ లో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపించుడు. అదిని పవర్. పవరా? బస్ ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడుకిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం బావా? కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి, నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు, నిన్నెవ్వరూ ఆపలేదు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్ లో సునామీ వస్తున్నా, నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపురా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసేయి. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్లాడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి. ఆటో హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు, వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి? వెళ్ళేటప్పుడు తుఫాన్ కూడా వస్తుంది. రే, హ్యాబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా, ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్ ఊసలు వంచడానికి. ట్యూ వెల్డర్ వజ్ర ఊసలు తెలచడానికి. మరి గ్లాసెస్? నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, am I right? నో, చూయింగ్ గమ్. ఇది ఎందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగ దొంగే బావ. అవును బావ. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిదా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్ బుక్కే ఉన్నాయి. దుబాయ్ బయ ముంబై. మధుక కొంపతీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడతాయి. పోనీ, ఆ ట్రావెల్స్ మూర్తి గారిని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపాయ వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి గారిని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు ఆడు పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఆఫీస్ ను అబ్జర్వేషన్ లో పెడదాం, రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్.
పీజా సార్. ఎవడ ఆర్డర్ చేశాడో ఎక్కడికి తెస్తున్నావు? బిట్టు నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం, నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్చ రోగం, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటదని, మూడింటికి బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పిల్లం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. ఏముంది, డైటింగ్ చేయడం, తప్పు తినడం, పడుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు. దాని తాలూకు బైక్ జూమ్ చేయండి. బాక్స్ లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చాడు బాబాయ్. మధు, మధు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయా? షిట్, బాడే సార్ బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని తీసుకెళ్ళారు. 3 o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ద ఎయిర్పోర్ట్. రవి, 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 ఆగు. ఎక్కడికి చెప్పరా? నిన్నే స్టాప్. ఏంటి ఇక్కడ మనం? మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్లాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను మూర్తి. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆపు, ఆపు, ఆపు. మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకంత టెన్షన్? ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడెక్కడ పోతాడు? కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ మైక్ 3, బ్లాక్ కలర్ మెర్క్, 444 కారు. ఎక్కడన్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. మెర్క్ 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓ సార్, చెన్నై హైవేలో వెళ్తాంది. యూ టర్న్ తీసుకో, చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్ లు వైట్ టర్న్ లు కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏలేసుకుని వెళ్ళిపోతుంటాడు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. అదిగోండి సార్, బిట్టుగాడి వెహికల్స్. అవి బిట్టుగాడి వెహికల్స్ అని గ్యారంటీ ఏమిటి? ఇన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చినా మనల్ని పట్టుకునే తెలివితేటలు ఈ పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. లేన్ క్రాస్ చేస్తున్నాం, ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకో, చూసుకోని. చూసి నడపరా, చచ్చిపోతాం. అవసరం లేట్రా, చచ్చిపోతాం రా. Oh my god! Ah!
ఒక్కసారి ఆపరా, నేను దిగిపోతాను. కనీసం స్లో జరా, దూకేస్తాను. నాకు జంపింగ్ కూడా వచ్చా. బిట్టుని చంపుతావురా? చంపగలవా? అంత తమ్ముందా? ఎవడూ లేనప్పుడు నా తమ్ముణ్ణి చంపడం అనుకుంటున్నావురా? వందేళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకు కన్నాలే సార్. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా పాతికెళ్ళకి పోతాడు. రేపో మాపో నువ్వు పోతావు. నువ్వేమన్నా అస్త్రాలేజర్వా? నేనెప్పుడు చేస్తానో చంపడానికి? ఈరోజు నేను నీ జాతకం చెప్తాను. నీ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం సవాలు నీతోనే మోయిస్తాను. నీ భుజాలు బలంగా ఉండాలి. ఎక్కడ ఉన్న నా ఫ్యామిలీ ఎంతోరా? ఇప్పుడు నీ గన్ను బ్యారల్ చివరం చూసావా? అది నా ప్రాణం. నీ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ దింపరా. రెండో బుల్లెట్ దింపే ఛాన్సెస్ నేను మా అప్పకే పుట్ల కొడక. ప్రతి ఓడితే నేను నోకల మీద వాడి పేరు రాస్తుంటది. కన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాస్తుంటది. బెట్టో వీడు రవీంద్ర నారాయణ్, నీ చావుకి వేకప్ కాల్. రే చంపేస్తాను చంపేస్తాను ఊరికే బెదిరిస్తాం కాదురా కొడక. ఒక్క బుల్లెట్ దింపేటప్పుడు మొత్తం మ్యాగ్జిన్ అంతా బాడీలో దింపడి వస్తాను. రే నీకన్నా పిచ్చా, వాడి దగ్గర అమ్మాయి ఉందరా? చంపేస్తాను దాన్ని. చంపేస్తాను ఎన్నో సార్ భయపడుతూ కూర్చుంటావు. కాల్ చేస్తాను. నేను మాట్లాడుతున్న దాంతో ఏంటో మంత్రాలు కాల్చు. కాల్ చేసుకుందాం, ఒక పేల్ చేసుకుందాం. ఎంతమంది ఉంటారో అంతమందిని పంపించడయ్యా. ఇంకా బతికే ఉన్నాం ఉంటు కదా. ఈ పాటి అడుగు దాటేసే ఉంటారు. సీతారాం గారు అర్జెంట్ గా అంబులెన్స్ పిలవండి. అదు అదు కారు తీసి నడుడు మీద వదిలేశారా? వెంటనే బండి పంపించు. విట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలీదు. అరే ఓకే రవి, బిట్టు దొరికాడా? లేదు సార్, నాకా బందీ పెట్టాం. బాగా నిన్ను చూశాడా హరీష్ణర్? నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కదా రవి, మనం ఇమీడియట్ గా బేస్ మార్చాలి. బెటర్ వి షిఫ్ట్ ది ప్లేస్. ఎక్కడికి సార్? గుంటూరా అనకాపల్ల సార్. సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని ఉంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటుకనుగా ఉంది.
సార్ నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడే సార్ రివర్స్ జరుగుతుంది. దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులు కూడా టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పోతున్న కాలు వదిలేదు సార్. సార్ నది రోడ్ లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. సార్ మీకు వాడికి తేడా ఏంటి సార్? వాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా లెక్కచాడు, కానీ మీరు సాలరీ కోసం సీట్ నుంచి కూడా లేవరు. రవి వాడికి ఎంత పెచ్చుందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్ నాకు. పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంటు తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టం శవం కొడతాం. సార్ ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి అడ్రస్ పేపర్ లో వేయించండి. వాడేం పీకుతాడో. ఆ బిట్టుగాడికి నీకు ఏంట్రా సంబంధం? నాకేం తెలియదు, వాడు అమ్మాయి రిలేటివ్ అని చెప్పాడు, తర్వాత నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. మరి కిడ్నాప్ చేసిన ఎందుకు వదిలేసాడు నిన్ను? ఆ విషయం మా లాయర్ని అడిగి చెప్తాడు. డిస్కషన్ బాబాయ్, కావాల్సింది రాసుకుని సంతకం పెట్టించుకో. అబ్బాయి ఏమో బాబాయ్, అంత ఆలోచించలేదు. మాక్సిమం 3 నిమిషాలు ఇప్పుడు, ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఒకటి. కరెక్ట్, డెడ్ బాడీ కదా, బాగా కోఆపరేట్ చేస్తే. కూల్ డౌన్, కూల్ డౌన్. ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట, అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంట. మాది చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పటం లా డాక్టర్లు డబ్బుల కోసం. ఏంటమ్మా, ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్ మధుకు ఎలా ఉంది? మీకేంటి పండునే పా? మధు చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనా ఏ పసుపు తాడు? సరే నేను మళ్ళీ మాట్లాడతా. బాబు మా అమ్మాయికి ఎలా ఉంది? నీకేంటి 20 రూపాయ? మేము ఒకసారి చూడొచ్చా? ఇస్తావే. డబ్బులు పోయాయి, లాలా గడ్ పోయాడు, ఈ రవిగడ్ మ్యూజిక్ మనం కూడా దొరికిపోయేలా ఉన్నాం. దీన్ని ఒక తోపు తోస్తే బ్రెయిన్ తో పాటు భయం కూడా బయటకు వచ్చేస్తుంది. కోటి అంకెల్ చూసావా? ఒకటి, రవిగడి ఫ్యామిలీని చంపాలి. రెండు, వాడిని చంపాలి. మూడు, మనం ఈ దేశం దాటిపోవాలి. ఇలా ఇరిటేట్ చేసావనుకో నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. అప్పుడు టార్గెట్స్ 4 అవుతాయి. కానీ 3 నా లక్కీ నంబర్. నీది? గుడ్. అదేంటి అప్పుడే అయిపోయాయి బాబాయ్? బ్రహ్మ చూసారా, కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆ లాల్చీకి ఉంది, జీడిపప్పు కొన్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటు కొన్ని. థ్యాంక్ యూ.
ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురే? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్, వాడే అరుస్తున్నాడు. వాడికి గొంతు ఉంది అరుస్తాడు, వీడికి ఫ్యామిలీ ఉంది జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? వెరీ సింపుల్ సార్, నాకు ముచ్చటగా మూడు టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్ నంబర్ వన్, మా అమ్మా నాన్నల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్ గా పెట్టాలి. నంబర్ టూ, మధుని ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ లైన్ లో పెట్టాలి. నంబర్ త్రీ, ఆ బిట్టు గని సంపేద్దాం గురుగారు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చేస్తారు నువ్వు? జనరల్ గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులు పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో గోల్ నంబర్ వన్, మమ్మీ డాడీ. ఎరా బయలుదేరారా? ఆ గరీబ్ రథ్కి టికెట్లు బుక్ చేశాను. గుడ్, పక్కింటోళ్ళని ఇల్లు చూస్తూ ఉండమని చెప్పండి. వాళ్ళకి మనం చెప్పక్కర్లే, వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మీ స్టేషన్ కి టాక్సీ తీసుకుని బయలుదేరండి. టాక్సీ ఎందుకు అడగా, ఆటో చాలు. నాన్న అనిల్ని దరిద్రంగా లోపించుకో, చెప్పించాయి. ఏవే టికెట్స్? అబ్బా ఉన్నాయి, ఎక్కండి. టికెట్లు కొనుక్కుని రైలక్క మనం కూడా పెద్ద ప్లానా? ఇప్పుడు బిట్టుగడి బ్యాచ్ మా ఇంటి దగ్గర దిగుతారు, తాళం చూస్తారు, పక్కింటోళ్ళని అడుగుతారు. కాంపౌండ్ వాళ్ళు కామన్ తప్ప వాళ్ళ గురించి మాకు ఒక్క ముక్క కూడా తెలీదు. డబ్బున్నోడు గన్నున్నోడు నో ఇంటానికి ఇష్టపడరు. గంటలో గరీబ్ రథ్ ఉంది, ఒక బ్యాగు రెండు సూట్ కేసులు ముగ్గురు మనుషులు స్టేషన్ కి టాక్సీలో వెళ్లారు. గన్ తీస్తే మేము నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాం. నానా ఎక్కడున్నారు? లెఫ్ట్ తీసుకుంటే 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్, రైట్ తీసుకుని హైవేకి హైదరాబాద్ వచ్చండి. ఏంటి కార్లో హైదరాబాదా? కార్లోనే. ఆస్తులు అడుగుతాడు రా వాడు. సీతారాం గారు ఇస్తారు, వచ్చేసేయండి. నేనా? నేనెందుకిస్తాను? హైదరాబాద్ బోని. ఇప్పుడు ఖుషి సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ భూమి కోసం ఎత్తుకున్నట్టు ఆ బిట్టుగాడి మనుషులు మా అమ్మా నాన్న కోసం స్టేషన్ అంతా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇది ప్లానింగ్ అంటే. బావా ఎవడైనా ఇంట్లో కత్తి పెట్టుకుంటాడు, గన్ పెట్టుకుంటాడు, నువ్వు గ్రెనేడ్ కి పిన్ని పీకి దాని మీద కూర్చున్నావు. ఇలాంటి వాడిని తెచ్చి పెట్టుకున్నావేంటి బావా? పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. ఎరా ఆ బిట్టుగాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? గురుగారు మీకు మంది ఎక్కువ ఆర్డర్ మర్చిపోతున్నారు. గోల్ నంబర్ టూ, నా డార్లింగ్ మధు. ఏ మధు ప్లీజ్, నేనేం చేశానే, నీకెందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్చి మరీ రెచ్చ కొడతావా వాణ్ణి? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నానకే, వినే వాళ్ళంతా నేనేదో చేశాను అనుకుంటా. చెప్పు తెగిపోతుంది, నీ నోటికి అసలు కంట్రోలే ఉండదురా, ఏదొస్తాడు అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్, మిస్ వర్స్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను, అదిగో చూడండి. ప్రతి ఒక్కడు దీనికే సైడ్ కొడతాను. నేను మాత్రం నీకోసం ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా? ఏం కళ్ళు? మన పెళ్ళైనట్టు, బాబీ బాబ్లు అని ఇద్దరు మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే కొంచెం కలర్ ఉంటది, రెండు మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను, ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డం రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప? ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? What do you think, it's my fault? మధు నువ్వు నేను కాదు, ఏం చెప్తారు సార్? మీరు చెప్పండి సార్. తినేప్పుడు అడ్డం ఎందుకంటే పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు, ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా, ఇఫ్ యు డోంట్ మైండ్? టేక్ యూర్ టైం సార్, ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చేయటి మేళం. ఏ మధు, మధు మధు, ఏ మధు ప్లీజ్, ఏ మధు ఇరవై, ఏ మధు ఆటో లేదు, నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తాను ప్లీజ్. కానీ ఆ రోజు వచ్చింది సేమ్ బైక్, సేమ్ కలర్, సేమ్ పర్సన్ తేవాలి. మళ్ళీ బండి కావాలా సార్? వెళ్ళిపోవటం. అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, మీరు తప్పదంటే తీసేసుకోండి. ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తానారండి. మరప్పుడు నవ్వు ఇలాగా అండి, అలాగే ఏమన్నారండి?
ఇదంతా నా తప్పు కాదే ప్లీజ్ నన్ను నమ్మే ఆ సీతారాం గారు నన్ను భయపెట్టి మరీ చేశారు మధు మధు ప్లీజ్ ప్లీజ్ వారి రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు మాట్లాడేదాన్ని కాదు వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉందండి బాబు ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నా వాడు కూడా ప్లానేనా टारचर अम्मा నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడేనా నిన్ను చూసి నవ్వాడా లేదే నీ కళ్ళకు దూడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా లేదే నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా లేదే మరి ఇప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్ దీంతో మాట్లాడండి అసలు ఎవడా నువ్వు నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్ నా గురించి నీకు తెలియదు నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు స్టిల్ ఐ లవ్ మై వైఫ్ मेरस्तुंद अरे पंदी चेपड़ना चूड़ कर कंट्री अंबासीडर तैयार मधुन चूस देवतला चूस अंत नैवेद्यम चूपी प्रसाद మనిషిలా చూడం చాలు ట్రీట్మెంట్ లో గాని తేడా వచ్చింది అనుకో పెద్ద 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 కాల్చేస్తాను మధు ఐ లవ్ యు నా గురించి కొంచెం ఆలోచించు సారీ పొరపాటు మిగిలిపోయింది నా గురించి మర్చిపోకు గోల్ నెంబర్ 3 బిట్టు సార్ మనం ఆ బిట్టు గాని పట్టుకోవాలంటే ట్రావెల్ మూర్తి గాడు బయటికి రావాలి ఆ ట్రావెల్ మూర్తి గాడు బయటికి రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్ अब अलर बैठक भूचोट पट्टुकुंटाडु नम्मलेदु బైటికి వచ్చి చూసాడు అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్ లో వాడు బాగుపడ్డాడు అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేసాను కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మే నా మీద కేసు పెట్టింది వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని గోడ గీకి గీకి కన్న పెట్టి పారిపోదాం అనుకుంటున్నావా రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం అక్కడ ప్లేట్లు పెద్దయ్యి గోడ గట్టి ఉంటాయి గీక్కు ఇన్స్పెక్టర్ ఏంట్రా నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి దేనికి ఆత్మకథ రాసుకోవడానికి నువ్వా ఏ గాంధీ గారు నెహ్రూ గారు ఇన్నా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది వాళ్ళకైనా ఆత్మలు ఉండేది మాకుండవా నాకు ఒక ఆత్మ ఉంది దానికి ఒక కథ ఇచ్చింది కాగితాలు పెన్నులే లేవు ఇప్పించు ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి నాలుగు పెన్లు పేపర్లు ఆడికి తగలేంటరా ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు సార్ 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 ఏంట్రా ఒక కప్పు టీ కావాలి సార్ చెప్పు తెగిపోద్ది రైటర్స్ బ్లాక్ సార్ పెన్ను కదలటం లేదు రైట్ సార్ ఎక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు అందరం బయటికి పోదాం పదండి అలాగే సార్ మీరేంటి మీ ఎనకల మేము కూడా వచ్చేస్తాం
ఒకసారి ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్ గా నడుద్దాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు ఫ్యాన్స్ డైరెక్ట్ గా వచ్చుగా చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్ కి ఎమోషన్సే, లాజిక్ ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు ఇచ్చిన ఫోన్ లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్, వాడు నన్ను నమ్మాడు. వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టుగాని పట్టుకోవడం కష్టం. రవిగడు బతికే ఉన్నాడు, వాడిని చంపి కాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వండి ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి, నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్ లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆర్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోట్ల ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిలే రవి గారిని నమ్ముకుని ఉంటే 1/2 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళు కుర్రాడురా, నీ బట్టలు ఇప్పించి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి విత్తౌట్ షుగర్ అని శంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ ని కామన్ చేయకూడదు, తప్పు తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా ఈయన పడదురా? నన్ను బతికించరా? మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? డబ్బు 1500 కోట్లరా మొత్తం నీకే ఇచ్చేస్తా, నన్ను బతికించరా? డబ్బు డబ్బు ఉందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. త్రాలనే కాలిందిరా, డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా ఎక్కడో వీడి మ్యూజిక్ ఆగిపోయింది పెట్టు. ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టాను. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసా. ఇక్కడ చాలా గొడవగా ఉంది, బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో మూర్తి. బిట్టు, మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకని తెలివితేటలేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. నిన్నెవడు తప్పించాడు? నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్ర నారాయణ్, యువర్ ఫ్రెండ్ బిటు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ. నీకు చిన్న కచ్చప్పలు రవి, చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు.
ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా ఆ దొంగ నేనే. వాణ్ణి కొట్టినందుకే మా నాన్నను చంపేశాను. నువ్వు వాణ్ణి చంపావు, మరి నిన్నేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. బొద్దుందా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు? నువ్వు భయపడటంలోనే పడటం ఉంది, మనం పడద్దు. అది కాదురా, ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్, పదునే నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు, బాబాయ్ మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంత బ్లర్ లో ఉంది, ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్ ఇవాళ మధుని కాళ్ళు గెడ్డలు కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, మధు ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్, నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా. హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి అంతే కదా. నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు ఇల్లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నావు. నాన్న అంటే మా నాన్న. ఏం టైమింగ్ రా నీది, పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారిస్కం వచ్చేసారు. ఏమయ్యా అతనికి సిగ్గు లేకపోతే పోయింది, నీకేనా ఉన్న కదా? ఇది వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలు ఉన్నాయా అసలు? వాడు నా పోలిక. మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. ఏంటి దాన్ని బతిమాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే. చూడమ్మా, మా వాడు వెధవ నాకు తెలుసు, కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్లైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించిన వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరత్తరా నీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు, తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లెక్కడ్రా? రైట్ త్రీ స్ట్రైట్ అన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏంటిది ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేది వినవే. మధు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేది వినవే. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి అంతే, ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా? ఇంకా నయం నన్ను కొట్టింది. వీడని విధవేష లేకపోతే ఆ పిల్లలంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా పిన్ని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తాను. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు, వెళ్ళిపో.
మరి వెళ్ళా అంటే వెళ్ళపమంటే వెళ్ళపమని కాదు మధు నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా పైగా మధు నీకు మా నాన్న గురించి తెలియదే ఆయనకు గాని ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో ఎంత పెద్ద గొడవ వస్తుందో తెలుసా అసలే మా నాన్న చెప్పరా నీ కూతుని ఫాలో అవుతూ వచ్చా అంటే నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా అబ్బా పెళ్లి కొడుకు ఎవడు అతనేనా వీడా నాకు నచ్చాడు రవి ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అదేంటి చండాలంగా ఆవిడ కత్తగారు అవుతాయి సవత్తెల్లి కదా అయితే మాత్రం సరే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతాం అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి మీరు నాకు బాగా నచ్చారు మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి చెప్పండి మాలో మీకేం నచ్చింది మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు మీరేం చేస్తుంటారు దోచుకుంటుంటాను ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా నీకేమైనా పిచ్చా కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళు పనోడుకు సైట్ కొడతావా పనోడేంటి వీడేగా పెళ్లి కొడుకు వాడికే నేను కొడుకులా ఉన్నాను వాడు పెళ్లి కొడుకు ఏంటి వాడు పెళ్లి కొడుకు నేను ఒప్పుకోను ఏ నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి ఏంటి నువ్వు చేసిన పని ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది వీడన్నీ కొట్టేస్తాడు వీడినావిడు కొట్టేసి వాడికి ఆ మాత సరిపోదు బావా ఇంకా కావాలి కార్ పార్క్ చేయొద్దు నేను వెంటనే వచ్చేస్తున్నాను ఓకే హాయ్ రవి హలో సార్ నువ్వు ఇంకా వైజాగ్ పోవాలా చెప్దానే వచ్చాను రా సరదాగా అన్నాను లేరా లేదు బయలుదేరాలి ఏడ్చావు కానీ దా కూర్చో లేదు ఫ్లైట్ కి టైం అయిందిరా మీరు కూడా ఏదో అడవిలో ఉన్నట్టున్నారు ఎస్ మన రవి ఎంగేజ్మెంట్ గురించి ఓకే కంగ్రాట్స్ రవి సరే నేను బయలుదేరతాను ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే ఓకే రా బై సార్ సార్ నేను పంపించేసి వస్తాను సార్ ఆ కేసు ఎంత వరకు వచ్చింది ఈ కేసు గురించి అంతా సీరియస్ గా ఉన్నావు రవి ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను బిట్టు నీ అండర్ ఎస్టిమేట్ చేయకు ధైర్యంగా ఉండడం మంచిదే కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా ఓకే సార్ సార్ ఎక్కడికి ఫోన్ లోపల మరి సార్ ఒక నిమిషం అది ఎక్కడుందో నాకు తెలుసు నేను తీసుకొస్తా బాయ్ బాయ్ ఫోన్ ఇచ్చే సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళు ఎవరితో చెప్పావా ఏసేస్తా
సార్ నాన్న నువ్వేం బాధపడకమ్మా ఏం కాదు నువ్వు ఒకసారి ఇట్రా రవి చేసింది పదా నేను మాట్లాడుతున్నాను కదా రవి ఏసీపీని చంపిన కారు బాంబు తాలూకు ట్రిగ్గర్ ఈ ఫోన్ లోనే ఉంది ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్రాగేషన్ చేస్తారు వాళ్ళతో వెళ్ళు సార్ మా నాన్న వదిలేసి నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు రవి ఎక్కడ రవి హాస్పిటల్కి వెళ్దారా ఏమైంది సార్ కంగారు ఏం లేదు మా నాన్నకి ఏమైంది సార్ ఏం కాలేదని చెప్తున్నాను కదా నేను తీసుకోగలను చెప్పండి సార్ రవి ముందు నువ్వు రా చెప్తాను ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి వాడు అక్యూజ్డ్ ఒక గంటలో తీసుకొస్తా రూల్స్ ఒప్పుకో హెల్ విత్ ద రూల్స్ ఇది నా స్టేషన్ నేను చూసుకుంటాను మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి చాలా పద రాజీ
మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు. బీపీ బాగా ఫ్లక్చుయేషన్ లో ఉంది. నీ అరెస్ట్, రాజ కిడ్నాప్ ఆయనకేం చెప్పద్దు. ఆ రోజు నువ్వు 10,000 తీసుకు వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది, నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నువ్వు తెచ్చే లక్ష కన్నా కోటి రెట్లు గొప్పది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే ట్రైను ప్లాట్ఫారం మీద ఆగదన్న లాజిక్ తెలిసి నీకు 2 గంటల్లో 10,000 లక్ష రూపాయలు వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వదని తెలీదురా. అలా 2 గంటల్లో నిజంగా లక్షే వస్తే 80 ఏళ్లకి రావాల్సింది మీ నాన్న, ఇలా 50 ఏళ్లకే హాస్పిటల్కి వస్తాడు. అది స్పీడ్గా వస్తే ఇది స్పీడ్గానే వస్తుందిరా. ఆలోచిస్తుంటే నీకు బిట్టుకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. నీకు 100,000 కావాలి, వాడి 1,00,000 కావాలి. అంకెల్లోనే తేడా, ఆలోచనలో కాదు. నాన్న కోపం వచ్చిందా? లెక్క చూపించు. మార్చిలో 1 లెక్క రాలేదు, ఫెయిల్ అయ్యావు. సెప్టెంబర్లో మళ్ళీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావు? ఈ లోపల ఏం నేర్చుకున్నావు? మార్చికి సెప్టెంబర్కి తేడా చూపించు. ఏం చేయమంటావు నాన్న? ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం కడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి, కానీ నా 5 లక్షలు నాకు చాలవురా. అలా చాలా మంది టీచర్లు, క్లర్కులు, సూపర్వైజర్లు కూతుర్ల పెళ్లిళ్ళు కని, కొడుకుల చదువులు కని, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కడదామని దాచుకున్న డబ్బు కలలు కష్టం కలిపిన కరెన్సీ రాది. చూపించు, మొత్తం 1,500 కోట్లు తెచ్చి చూపించు. అప్పుడు చెప్పు నేను వేరు, బిట్టు వేరు అని. తీసుకొస్తాను నాన్న. ఈ కేసు గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆ ఏసీపీని నువ్వు చంపలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల కాదు. ఏ బాడసల చావలేదు. చావలేదా? ఆ రోజు ఏసీపీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ లేయమన్నాడు. కార్ పార్క్ చేయదు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అంటే కారులో డ్రైవర్ ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఏసీపీ చనిపోయి ఉంటే కారులో 2 శవాలు ఉండాలి. ఎన్ని? 2. ఎన్నున్నాయి? 1. అంటే చచ్చింది డ్రైవరు. ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి బయటకు వస్తే ఏమన్నాడు తెలుసా సార్? ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. వరదరాజులు నిన్న చచ్చాడు, ఇది ఇవాళ ఫోన్ మాట్లాడాను అంటున్నాడు. వరదరాజులు చచ్చిపోయాడా? నీకెలా తెలుసు? ఇందాక హాస్పిటల్ నుంచి వస్తూ టీవీలో చూసాం కదా సార్. వైజాగ్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీసీఐ బ్యాంక్ చైర్మన్ పైడి వరదరాజులు గారు నిన్న ఆయన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. ఇందులోకి రాజమాణిక్యం ఎప్పుడు వచ్చాడు? డంప్ యార్డ్ దగ్గర మా కార్ ఆగిపోయినప్పుడే రాజమాణిక్యానికి డబ్బు గురించి ఏదైనా క్లూ దొరుకుండాలి. నా లెక్క కరెక్ట్ అయితే ఏసీపీ అదే రోజు రాత్రి డబ్బు వెతుక్కుంటూ డంప్ యార్డ్కి వెళ్ళుంటాడు. ఖచ్చితంగా డబ్బు చూసుంటాడు. బిట్టుగాడు బయటికి రాగానే మాట్లాడుకుని 300-500 తీసుకుందాం. బిట్టు బయటకు రాకుండా లాయర్తో మాట్లాడుకుని 750 తీసుకుందాం. కానీ బిట్టు ఎస్కేప్ అవుతాడని వాళ్ళు కలవగా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వరదరాజులు ఏసీపీ కలిసి గేమ్ ఆడుతున్నారని బిట్టుకి తెలిసిపోయి ఉంటది, అందుకే వరదరాజులను వేసాడు. మరి ఏసీపీని ఎందుకు వదిలేశాడు? డబ్బు ఎక్కడుందో ఏసీపీ ఒక్కడికే తెలుసు. వాడిని చంపేస్తే డబ్బులు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి సార్? అందుకే వాడితో బేరం పెట్టుంటాడు.
ఈ బాంబు గట్రా గొడవలు జరిగాయి కాబట్టి ఆడు ఎదవని నీకు తెలిసింది అబ్బాయి. కానీ ఏసీపీకి వరదరాజులకి లింక్ ఉందని బిట్టుగాడికి ఎలా తెలిసింది? నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈసారి నాకన్నా 24 గంటల ముందే ఆలోచించాడు. అందుకే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, నా చెల్లెలు వాడి దగ్గర ఉంది, నేను లాకప్ లో ఉన్నాను. ఆయన వదలు సార్ కొడుకుని, నేల నాకిచ్చేస్తాను. ఎలారా? ముసుగునదాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోడో బ్యారికేడ్స్ తోడో మాస్కులన్నీ లాగేయో. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడో చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెలిసేరు. ఏ విక్రమార్క సోదర్రా వీరబడ్డు బట్టర్రా ఆటు పొట్టు దాటర్రా. ఏ రిస్కో గిస్కో రిస్కో పక్కడో 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 దోడో దోడో నిన్ను ఆపే దోడో చల్ పక్కడో పక్కడో. బిట్టు నా 750 మర్చిపోగా ఇప్పుడే తీసుకో. డబ్బులు అడుగుతాడు, ఇస్తే తీసుకోవడం కూడా తెలీదు. కాబట్టి వీడిని చూస్తే అనిపిస్తోంది డబ్బు సంపాదించడమే కాదు మోయడం కూడా కష్టమే. సచ్చిపోయే బిట్టుకు ఫోన్ చేయి. ఈ టైంలో వీడెందుకు చేశాడు? వాడు చేయలేదు, చేయించాడు. 3 కంటైనర్లు మాట్లాడు, ఒక్క దాంట్లో డబ్బు పెట్టు. వాళ్ళు దేంట్లో డబ్బుందో కనిపెట్టేప్పటికి షిప్పెక్కి దేశం దాటేయచ్చు. నువ్వు ఇండియాకి ఎండ్లో తూత్తుక్కుడి అని ఎయిర్పోర్ట్ ఉంది, ఫనీ నేమ్ కదా. అక్కడి నుంచి శ్రీలంక 10 నిమిషాలు. నువ్వు డబ్బు షిప్ లో రండి, నేను ఫ్లైట్ లో వస్తాను. మరి దీన్ని ఏం చేద్దాం? దేవయాని హ్యాండిల్ చేస్తుంది. వీడు చేసిన ఫోన్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్స్ కెళ్ళింది. అవతలడు ఫోన్ ఎత్తుంటే అసలు లొకేషన్ పట్టేసేవాళ్ళం. అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ మనం ఎంత అర్జెంట్ గా వెళ్ళినా అర్ధరాత్రి అవుద్ది. అవును, ఈలోగా వాడు దేశం వదిలిపెట్టే పారిపోతాడు. హెలికాప్టర్ లో వెళ్దాం. హెలికాప్టరా? నీకేమన్నా పిచ్చా? బ్యాంకు కొట్టేసిన వాళ్ళు ఫ్లైట్ లోను షిప్ లోను వెళ్తుంటే ఆయన పట్టుకునేవాళ్ళు హెలికాప్టర్ ఎక్కకూడదా? మన ఎయిర్పోర్ట్ లో కూడా రానివ్వరు. రాణిస్తారు. ఎవడో మీకు కాబోయే అల్లుడు, పైలట్ కదా. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా? నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగా? బతిమాలుకుంటాను, అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాను. నన్నే కొడతారా? ఎల్సివ్యాండ్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడతావా? నొప్పి తగ్గుతుంది. ఇంకోసారి నీ కూతురు పెడితే చంపేస్తాను. కడుపు నిండిందా? బ్రహ్మాండంగా సెట్ చేసుకున్న సంబంధం కొట్టా కదా. ఎందుకు ఫీల్ అవుతారు? ఆడేమైనా హెలికాప్టర్ ఓనరా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. నోర్మూయ్ చేసింది చాలు.
వైజాగ్ లో ఎక్కడని వెతుకుతాం? ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోటీకెళ్లే వెహికల్స్ చూస్తే చాలు. ఎన్నని చూస్తాం? అంత డబ్బు కంటైనర్ లోనే పడుతుంది సార్. అదిగో మూడున్నాయి కదా, ఆ మూడిట్లోనూ డబ్బు ఎందులో ఉన్నట్టు? సింపుల్ సార్, దేంట్లో డబ్బుందో అందులో వెయిట్ ఉంటది, దాని టైర్ కింద దిగుంటాయి. ఆరంజ్ ఆరంజ్ అందులో వెయిట్ ఉంది. అది ఎట్లతుందో నాకు చెప్పండి, దాని ఏం చేయాలో నేను దిగిందో చెప్తాను. ఒరే నీ చెల్లెలు వాడి దగ్గర ఉందరా? సార్ డబ్బు పోటుకెళ్లేంత వరకు వాడు నా చెల్లెలు ఏం చేయడు సార్. పైలట్ డౌన్. సార్ ఎన్ని పడుతుందా? చెప్పు రవి. ఆరెంజ్ వెహికల్ పట్టుకోండి సార్. ఒక్క నిమిషం, దొరికింది రవి. ఎటు వెళ్తుంది? ఈస్ట్ తూర్పు. డ్రైవింగ్ ఎవరు? ధనుష్ కోటి. ధనుష్ కోటి. ఖచ్చితంగా డబ్బు అందులోనే ఉంది, వదలద్దు. వాడు పోర్చుకెళ్లకుండా ఎలా ఆపుతావు రవి? అది నాకు వదిలేయండి. హలో, ఎక్కడ? బీచ్ రోడ్ లో. ఎగ్జాక్ట్ గా ఎక్కడ? బండి ఆగిపోయింది, సెయింట్ ఆన్స్ అప్ ఎక్కిస్తున్నా. జాగ్రత్తగా చెప్పించే, సెంట్ ఆల్ఫెన్సో స్కూల్ కి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్. ఆరెంజ్ కలర్ కంటైనర్ వచ్చిందా? వచ్చింది వచ్చింది. పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారా? రోడ్ బ్లాక్ అయింది, బండి ఆగింది. త్వరగా మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. లెఫ్ట్ రైట్? రైట్. రైట్ వెళ్తుందిరా. ఎంవీపీ సైడ్ వెళ్తుంది. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? పద్దుగాడు. పద్దుగాడు కార్ రిపేర్ చేసుకోవాలంటే గ్యారేజ్ వెళ్ళారా? వాడికి ఫోన్ చేయ, వాడు ఉంటాడు అక్కడ. హలో రే, నీ ముందు ఎవడున్నాడు? మా ముందు ఈడెవడో కైలాస్ గారి కజిన్ లో ఉన్నాడు బావా. ఏం చేస్తున్నావు? ఇదే అతను బా. అది ఆడ మొహం మీద కొట్టు. గొడవ అవుతున్నాము. మొహం మీద కొట్టు. నా మీద టీపోస్తావురా? ఎవడో టీ మొహం మీద కొట్టాడని జనం చింత కొట్టేసుకున్నారు సార్. మీరు అర్జెంట్ ఇక్కడ ఫోర్స్ పంపించండి సార్. బండి లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా? యూటర్న్ తీసుకుని రైట్ వెళ్తుంది. షోరా? వీడు చాలా స్పీడ్ గా కొట్టేస్తున్నాడు రవి. 10 నిమిషాల్లో ఫ్లైఓవర్ రీచ్ అయిపోతాడు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడంటే డైరెక్ట్ గా పోర్ట్కి వెళ్ళిపోతాడు రవి. ఆపు, వెళ్ళడు సార్. ఎప్పుడు రేడియో మిచ్చాడు రా బాబు. ఇప్పుడు నా ఇష్టం, నేను అదే వింటారా? ఎస్. ఎక్కడున్నారా? స్టూడియోలో. ట్రాఫిక్ అప్డేట్స్ లో పోటుకెళ్లే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. అరుడు కరిగినందుగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్ అండ్ హార్బర్ కెళ్లే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. కుదిరితే అరుట్ అవాయిడ్ చేయండి, లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఆల్రెడీ వచ్చి 98.3 FM. తిప్పేశాడు తిప్పేశాడు వెహికల్. ఇప్పుడు రైట్ జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు వాడిని? బిట్టుగాడు అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న, డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. రైట్ తీసుకో, మళ్ళీ రైట్. ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా.
1500 కోట్ల ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదురా నిన్ను. వస్తా నీ దగ్గరికి వస్తా. రవి రవి నిన్నే ఎక్కడికి? బిట్టుగాడు పోర్ట్ వైపు వెళ్తూ ఉంటాడు అని చంపాకి వచ్చి కలుస్తాను. రవి రవినే పోర్టు బంద్ పోర్టు బంద్. ఇదేం ఆటో కాదు మీరు ఎటెండెంట్ తిప్పడానికి. బిట్టు మీ వాడు ఇంకా రాలేదు. ధనుష్ కోటి నేనే అక్కడికి వస్తున్నా. దించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ ని. ఆడెప్పుడు టాప్ లోనే ఉండాలి. మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే నువ్వు చంపేసి వెండి. బౌడీ కూడా నమస్కారం. టేస్ట్ వచ్చాడు చేసుకో. ఏమిటి
మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా ఇతను కలుస్తావేంటి? నన్ను వదిలే, నీ చెల్లెక్కడుదో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈరోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. ఆర్పే. మర్చిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తా. తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా, సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని, ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా. ఆఫీసర్, నన్ను రక్షించండి ఆఫీసర్. దొరికేశాడు, కాపాడండి, నన్ను కాపాడండి ఆఫీసర్. వీళ్ళని చంపేసేలా ఉన్నాడు, అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి, చాలు పారిపోడు. చెత్త బుట్టను తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూమ్, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటి ఇలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఓకే, గో. ఈ రెండు సవాలు ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. అసలు నా గన్ను కూడా అలవట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. ఒక్కసారి కొడుకు అనుకుని చెప్తున్నాను, నా మాట వినరా, గన్ను పడేరా. ఇలాంటి యాదవకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. అది కాదు రవి. ఈయన చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు. నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు, కాల్చాలంటే గన్లు బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ. ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. ఎక్కడికి? నా చెల్లెల దగ్గర. హెలికాప్టర్ సౌండ్ ని నీ చెల్లెలు ఏమైనా చేస్తున్నావరా? దానికి చెవుడు మోగా సార్, ఏం తెలీదు. పట్టుకోండి, తిరగద్దు. నేనే. ఒరే, ఈ మూగదానికి ఇలా తగిలించి చేసేవేంట్రా బాబు? దీనికి చేతిలో చెయ్యి ఉంటే చాలా, దానికి ఓనర్ ఎవరో పట్టించుకోదా? నీకోసం ఇంత కష్టపడి రిస్క్ చేస్తా రాక్షసి. రవి రవి, దీని దగ్గర గన్ను కూడా ఉంది రాయ్. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఆఫీసర్. దట్ రవి ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో. రవి రవి, పల్లీలున్నా తినేసారా? ఒరే, పల్లీలు తినే టైమరా ఇది, బుద్ధి లేని కొడక. ఆ పల్లీలు దాని మొహమ్మద్ విసిరు కొట్టండి. గన్ను చేయి పట్టుకోండి. పేకండి సార్. సార్ ఉన్నారా? అవునరా, ఈ మధ్య నువ్వేమన్నా జ్యోతిష్కం నేర్చుకున్నావా? నీ చెల్లెలు ఇక్కడే ఉందన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా? వాడేగా సార్ చెప్పింది. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. వైజాగ్ లో సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. ఇంత టెన్షన్ లో అది ఎలా తట్టిందిరా నీకు? క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఎరా, ఇంటర్వ్యూకా? ఎంత ఇస్తారు? వస్తే 5,000. 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్ని పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది?
ప్రాబ్లమ్స్ వస్తాయన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. అలా అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాట ఊడిపోద్ది. నా మాటని అది రిటర్న్ ఇచ్చేసి 100 రూపాయలు తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళు, బాగుపడతాం. మధు డార్లింగ్. రవి, నేను ఈ బస్ లో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్ వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం, నీకు కావాలంటే నడిచి వెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. ఆల్ ది బెస్ట్ రవి, ఐ లవ్ యు. లవ్ యు టూ, బాయ్. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్లసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వినబడింది.